హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్లోని ఒక అమ్మాయికి పురిటి నొప్పులు వస్తున్నాయని ఆ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు అప్పుడు ఆ హాస్పిటల్లో ఉండే డాక్టర్ గారు ఆ అమ్మాయికి డెలివరీ చేసి ఆ పుట్టిన అబ్బాయిని చూసి ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ అబ్బాయి చూడడానికి ఒక ఏలియల్లా ఉన్నాడు ఆ అబ్బాయి తలకాయ చాలా పెద్దదిగా ఉంది ఆ అబ్బాయిని చూసిన డాక్టర్ గారు ఈ అబ్బాయి ఎన్నో రోజుల బతకడని అనుకున్నారు కానీ అబ్బాయిని డాక్టర్ గారు ఒక స్పెషలిస్ట్ కి చూపిస్తే అతను ఈ అబ్బాయి మెదడులో సాధారణ పిల్లల కంటే మెదడు పెద్దగా పెరిగిందని చెప్పారు ఈ అబ్బాయి బ్రతకడం చాలా కష్టమని ఒకవేళ బ్రతికిన ఇంత పెద్ద తలకాయతో తను పైకి లేచినుంచో లేడని డాక్టర్ గారు చెప్పారు ఆ అబ్బాయిని చూడడానికి ఆ హాస్పిటల్లో వారందరూ వచ్చి అప్పుడు ఆ బాబుని చూసి ఆశ్చర్యపోయారు తనకు పుట్టిన అబ్బాయిని ఆ తల్లి ఎంతో ప్రేమగా చూసుకుంటుంది కాని అబ్బాయి ఎన్ని రోజుల బతుకుతాడో ఈ డాక్టర్ కచ్చితంగా చెప్పలేకపోయారు కాని ఆ తల్లి తన కొడుకు బ్రతుకుతాడనే ఆశతో ఉంది అంతేకాకుండా బీహార్లోని గోపాల్గంజ్లో వింతగా కనిపించే ఇలాంటి శిశువు జన్మించింది దానిని చూడటానికి ప్రజలు ఎగబడ్డారు ఆసుపత్రిలో ఉన్న ఈ నవజాత శిశువును చూసి డాక్టర్లు ఆరోగ్య కార్యకర్తలే కాదు ఇతర వ్యక్తులు కూడా ఆశ్చర్యపోయారు ఈ చిన్నారిని ఎవరు చూసినా ఏలియన్ బేబీ అని పిలుస్తున్నారు అయితే ఈ నవజాత శిశువు పుట్టిన కొద్ది గంటలకే మరణించింది ఈ కేసు హతువా సబ్ డివిజనల్ ఆసుపత్రికి సంబంధించినది మీర్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాహిబా చక్ర గ్రామానికి చెందిన చున్చున్ యాదవ్ భార్య ప్రసవ నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం గురువారం ఆమె నవజాత శిశువుకు జన్మనిచ్చింది ఈ నవజాత శిశువు ముఖం వేరే గ్రహం నుండి వచ్చిన జీవిలా ఉంది ఈ నవజాత శిశువు సాధారణ పిల్లలకు పూర్తిగా భిన్నంగా కనిపించింది ఇది ప్రకాశవంతమైన ఎర్రటి కళ్ళు భారీ మరియు పెద్దగా కనిపించే ముఖం మరియు పెద్ద పెదవులు మరియు నోరు కలిగి ఉంది పై దవడకు పెద్దల మాదిరిగానే దంతాలు ఉన్నాయి శరీరంపై వేరే రకమైన తెల్లటి కవచం ఉంది ఆ పిల్లవాడి కళ్ళూ పెద్దవి ఎర్రగా ఉన్నాయి ఆ చిన్నారిని చూసిన వారికి అది వేరే గ్రహం నుంచి వచ్చిన జీవిలా ఉన్నాడని ఆ బాబు తల్లిదండ్రులు అనుకున్నారు అయితే ఈ చిన్నారి ఎక్కువ కాలం బతకలేకపోయింది పుట్టిన రెండున్నర గంటలకే అది చనిపోయింది ఇలాంటి కేసులు పది లక్షలకు ఒకసారి వస్తాయని హతువా సబ్ డివిజనల్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ తెలిపారు మన దేశంలో ప్రతిరోజు ఇలాంటి ఏలియన్స్ లాంటి పిల్లలు చాలామంది పుడుతున్నారు సో ఫ్రెండ్స్ విన్నారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే